వెల్కమ్ బ్యాక్. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. మద్యం డబ్బు ఏరులై పారిస్తున్నారు. ఇక అధికార పార్టీ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తుందనే చెప్పాలి. మన్నెగూడలో ఓ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ నాయకులు ఓటర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చిన వారందరికీ మద్యం మాంసం పంపిణీ చేశారు. నిన్నటి వరకు కేవలం బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు మాత్రమే మద్యం తాగించిన నాయకులు ఓటర్లకు కూడా మద్యం పంపిణీ ప్రారంభించారు. పురుషులకు ఫుల్ బాటిల్ అయితే మహిళలకు కిలో చికెన్ పంపిణీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. మద్యం డబ్బు ఏరులై పారిస్తున్నారు. ఇక అధికార పార్టీ ఈ విషయంలో ఒక అడుగు ముందుకే వేసింది. మన్నెగూడలో ఓ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ నాయకులు ఓటర్ల సమావేశం నిర్వహించి ఈ సమావేశానికి వచ్చిన వారందరికీ మద్యం మాంసం పంపిణీ చేశారు. నిన్నటి వరకు కేవలం బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు మాత్రమే మద్యం బాటిల్ పంపిణీ చేసిన నాయకులు ఓటర్లకు కూడా మద్యం పంపిణీ ప్రారంభించారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవితేజ అడిగి. రవితేజ, మునుగోడులో ఇప్పటి వరకు అధికారికంగా లెక్కల ప్రకారంగా 1,48,44,000 కోట్ల రూపాయల డబ్బులు స్వాధీనపరచుకోవడంతో 2,02,41,000 ఓటర్లకు ఇప్పటి వరకు 1,48,000 డబ్బు పంచినట్టుగా మాత్రం అధికారికులు లెక్కల్లో చెప్తున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 1 కోటికి పైగా డబ్బు పాటు అక్కడక్కడ కొన్ని వాహనాలను కూడా ఇప్పటికీ సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఒక పక్క ఈసీ పోలీసులు ఈ కట్టడి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అధికార పార్టీ ఇతర రెండు ప్రతిపక్ష పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మాత్రం ఎన్నికల కోడ్ అడ్డుపడుతుందని మునుగోడులో కాకుండా పక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల్లో మన్నెగూడ జీవీఆర్ ఫంక్షన్ హాల్ కేంద్రంగా టీఆర్ఎస్ పార్టీ మాత్రం దాన్ని అడ్డాగా మార్చి అక్కడ జరపాల్సిన కార్యకలాపాలన్నింటినీ కూడా ఇక్కడ అడ్డాగా మార్చుకొని ఈ నేతృత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల ఎంపీల డైరెక్షన్ లో ఇక్కడి నుంచి కూడా ఈ ఎన్నికల ప్రణాళిక సాగుతా ఉంది. ప్రతిరోజు సమ్మేళనం పేరుతో కార్యకర్తల యొక్క సమావేశం పేరుతో సన్మానాల పేరుతో అనేక కుల సంఘాలని ఓటర్లని వర్గాల వారీగా రాజకీయ పరంగా పిలిపించి వారికి ప్రలోభాలను గురి చేస్తూ కావాల్సిన అన్నింటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఓటుకి ఇంత అంటూ కూడా ఆ ఓటుకి వారికి చెయ్యికి డబ్బులు ఇచ్చి ఖాళీగా పోకుండా వాళ్లకు మద్యం మాంసాహారాన్ని కూడా ఇస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ కాస్త వైరల్ గా మారాయి. ఓటర్లందరూ కూడా నియోజకవర్గ ఓటర్లందరూ కూడా కులం పేరుతో సమ్మేళనం పేరుతో వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా చేతిలో బీర్ బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ తో పాటు ఈ కేజీ చికెన్ లాంటి కవర్లు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియా ఒక 241 మంది ఓటర్లను ఏ విధంగా ప్రభావితానికి గురి చేయాలి, ఏ రకంగా లోబర్చుకోవాలి, ఈ అన్ని ఓట్లు కూడా టీఆర్ఎస్ కి ఏ రకంగా నమోదు అవ్వాలనే ఒక దిశగా మాత్రం టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం అడుగులేస్తున్నటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రవితేజ, అసలు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే చాలా సేపటి నుంచి మనం ఈ న్యూస్ అయితే వింటున్నాం, ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఈసీ దృష్టికి వచ్చిన తర్వాత ఎవరైతే డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారో మద్యం సరఫరా చేస్తూ ఓటర్లకు మాంసాహారం విక్రయించేటువంటి ప్రయత్నంలో ఉన్నారో వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈసీ ఇప్పటికే ఉండేటువంటి సమాచారం మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏ అడ్డా కేంద్రంగా ఈ యొక్క ఓటర్ల ప్రభావితం జరుగుతుందనే దానిపై కూడా ఈసీ కాన్సన్ట్రేట్ చేసింది. మన్నెగూడ జీవీఆర్ కేంద్రంగానే జరుగుతా ఉన్నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం ప్రాంతంలో కూడా ఇంకెక్కడైనా వీళ్ళు స్పాట్ ఏర్పాటు చేసుకుని అక్కడి కేంద్రంగా ఈ యొక్క మద్యం సరఫరా డబ్బుల పంపిణీ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇచ్చేటువంటి
कार्यक्रम दूसरी दृष्टि दीन पैन ईसी सीरियस ऐसी रेड हैंडेड दुर्कते खचिंग वार पैन केस नमो वारीजे अधिकार पार्टी आईना इतर मित्रपक्ष पार्टी आईना सीरियस व्यवहार इपे स्टेट ईसी आदेश जारी चेस्ट नेक्स्ट मंत सेकंड रोजु पोलिंग నమోద కానుంది ఇప్పటికే అన్ని పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులను ఓటర్లను మభ్యపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతూనే ఉన్నాయి. అంతకు ముందు మాత్రం టిఆర్ఎస్ ఒక అడుగు ముందుకేస్తూ వీళ్ళని ప్రలోభాలు పెట్టడము వారికి ఓటికి ఇంత చొప్పున సమకూర్చి వారి చేతికి ఇవ్వడం లాంటి ఒక అంశాలు కూడా ఒకటొకరు వెతుకులోకి వస్తున్నాయి. కాబట్టి ఈసీకి అందినటువంటి ఫిర్యాదు వస్తున్నటువంటి ఆధారాలు వస్తున్నటువంటి అనేక అంశాల వైపు వీడియోలపై మరి ఏ రకంగా స్పందిస్తుంది ఎవరిపైన చర్యలు తీసుకుంటుంది ఏ వ్యక్తిపైన కేసు నమోదు చేస్తుంది అనేది చూడాలి. రవితేజ్ అంటే ఎలక్షన్స్ టైంలో ఎవరైనా అంటే ఒక వస్తువు తీసుకున్నా లేదంటే ఇచ్చినా కూడా నేరమే. అసలు అక్కడున్న ఓటర్స్ కి ఏమైనా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈసీ అధికారులు? ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం అయితే దిగింది, ఐఆర్ఎస్ అధికారులు గానీ ఏడుగురు కూడా దిగారు కేంద్రం నుంచి. సో వాళ్ళు ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారా? మునుగోడు ప్రజలు కాస్త గందరగోళంలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయి, ఎవరు రాజీనామా చేశారని కనీసం అవగాహన లేకుండా తిరిగి ఏ పార్టీలు ఎవరున్నారు ఏ అభ్యర్థికి ఓటేయాలనే అవగాహన లేకుండా మాత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో ఏ పార్టీ పిలిచినా సరే మునుగోడు ఓటర్లందరూ కూడా వారికి అటెండ్ అవ్వడము, వారు చెప్పిన విధంగానే వారి హామీలకు కమిటీ ఇవ్వడము, గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాము నెరవేరుస్తామంటూ ఈ రకంగా వాళ్ళని తలోభాలు పెట్టేటువంటి ప్రయత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. మరోపక్క కేంద్రానికి చెందినటువంటి బృందం కూడా మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని కూడా పర్యటిస్తూ ఓటర్లను ఇంకేమైనా ప్రలోభాలకు గురి చేస్తున్నారా, ఏ రకంగా సాగుతుంది సరళి అనే దానిపై కూడా పూర్తిగా మానిటర్ అయితే చేస్తా ఉన్నారు. ఒక పక్క పోలీసులు, ఎలక్షన్ కమిషన్, కేంద్రం నుంచి వచ్చినటువంటి కమిటీ కూడా అన్ని గ్రామాలలో తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం, తప్పుడు ఇన్ఫర్మేషన్ రూమర్స్ క్రియేట్ చేయడం, ఇతర పార్టీ నాయకులను కించపరిచే విధంగా ఈ రకమైనటువంటి చర్యలను ప్రత్యేకంగా మానిటర్ చేయడానికే కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందం అనుకోవచ్చు. ఇటు ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నత అధికారులకు ప్రభుత్వాన్ని నివేదిక అందిస్తూనే ఉన్నారు. ఎన్నికల తేదీలోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఓటర్లు ఎటువైపు గాలి మల్లుతుంది, ఓటర్లు ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు అనేది మాత్రం ఇప్పటికైతే ఒక స్పష్టత లేదు. ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ఏ రకంగా లోబరుచుకోవాలనే ఒక ప్రణాళిక. థ్యాంక్ యూ.